ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఎస్డిఆర్ఎఫ్ బోట్లో ఆ రోడ్డు చివర వరకు తీసుకెళ్తున్నారు. అక్కడ ఆ చివర మీరు చూస్తున్న ఆ పాయింట్ దగ్గర అక్కడ అంబులెన్స్ సర్వీస్ ఏర్పాటు చేశారు. అట్లాగే అత్యవసరానికి సంబంధించిన మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అడుగుదాం. ఏంటి మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏ ఏరియా నుండి వచ్చారు మీరు? మేము ఫోర్త్ బటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ అరకోణం నుంచి వచ్చాం సార్, తమిళనాడు నుంచి. ప్రస్తుతం అయితే మేము మా కమాండెంట్ సార్ ఆదేశాల మేరకు, డీజీ సార్ ఆదేశాల మేరకు, కమాండెంట్ సార్ అఖిలేష్ కుమార్ సార్ ఆదేశాల మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. గత గడిచిన 6 రోజుల నుంచి వారం రోజులుగా మేము సేవలు అయితే అందించడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మేము వచ్చిన రోజు నుండి ఇక్కడ ఇప్పటి వరకు అయితే చాలా వరకు మేము రెస్క్యూ చేయడం జరిగింది. చాలా వరకు అయితే పీపుల్స్ అయితే ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు, వారిని మేము కాపాడడం అయితే జరిగింది. ఏంటి ఎంతమంది టీం వచ్చారు మీరు, ఎక్కడ మీరు అకామిడేషను, మీకు ఇక్కడ ప్రజలతో 6 రోజుల నుండి మమేకమై ఉన్నారు, ఏమంటున్నారు వాళ్ళు? సరే, మేము ఇక్కడ స్టేడియంలో ఉన్నాం సార్. టీమ్స్ కమ్సకం 26 టీంలు వచ్చాయండి ఇక్కడ. మేము లగాతారుగా పనిచేస్తున్నాం సార్. ఎవరు ఇన్ఛార్జ్ మీకు? మాకు అఖిలేష్ కుమార్ సార్, మా కమాండెంట్. ఆయన ఆయన ఇన్స్ట్రక్షన్ మీద మేము ఓపెన్ చేస్తాం. మా చెన్నై బెటాలియన్ సార్, 4th నెంబర్ అరకోణం సార్. ఓకే సర్తాజ్, ఇక్కడ చూసినంత వరకు అయితే అజిత్ సంగ నగర్ సంబంధించి మెయిన్ రోడ్ వరకు సప్లైస్ అంతా బాగానే ఉన్నాయంటున్నారు. మరోపక్క ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వరద ముంపు ప్రాంతాలకు చేపట్టినటువంటి